విజువల్స్ వచ్చాయి. ఒక 1 గంటకి మీరు జాయిన్ చేసినట్టు విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. మీరు ఎన్ని నాళ్ళ నుండి ఆయన మీ దగ్గర ఆశ్రమంలో ఉన్నారండి? ఆశ్రమం లేడు తల్లి, ఆశ్రమం ప్రక్కన ఆయన బిల్డింగ్ ఉంది, కిరా తీసుకున్నారు. 3 సంవత్సరాలు నాకు పరిచయము. 1 సంవత్సరం కాలం నుండి మా ఇద్దరి మధ్యలో అంటే ఫీడింగ్ ఆశ్రమం నుండి ఆయన షూటింగ్ కార్యకలాపాలకు పోయిన తర్వాత దూరంగా ఉంటాడు. షూటింగ్ అయిపోయిన తర్వాత అదే బిల్డింగ్లో ఉంటూ ఉంటాడు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటూ ఉంటే మంచి చెడులంతా మేము చూస్తూ ఉంటాం తల్లి. అయితే ఆశ్రమంలో ఉన్నారు ఆయన వాళ్ళ ఫ్యామిలీతో గొడవలయ్యి అన్నది వాస్తవం కదా అండి? లేదమ్మా, ఇదిగో తూకంటే అదిగో పులి అన్నట్లు సోషల్ మీడియా ఉంది. నాయన నిన్న బ్లీడింగ్ బ్లడ్ మోషన్స్ అయినాయని తప్పుడు సమాచారం జరిగింది. ఒకటి వస్తామండి జనరల్ గ్యాసెస్. సో ఆయన అయితే ఆశ్రమంలో లేరు, ఆశ్రమం పక్కన బిల్డింగ్లో కిరాయికి ఉండేవాళ్ళు, అలా మీతో పరిచయం అన్నారు అంతేనండి? లేదు, 3 సంవత్సరాలు పరిచయం. ఆయన ఎన్నేళ్ళుగా అక్కడ కిరాయి తీసుకుంటే? మా మేనల్లుడు బాహుబలి వినయ్, ఆయన కొండాపూర్ నుండి వచ్చిన తర్వాత ఆ రూమ్లోకి పోయిన తర్వాత వాళ్ళ బిల్డింగ్లోకి సన్ సిటీలోకి పోయిన తర్వాత ఇట్లనే ఎవరో వస్తూ ఉన్నారు, ఎవరు పోతుండ్రు, శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, ఎవరు ఏం దాపిస్తుండ్రు, ఏం జరగబోతుంది. మా అల్లుడు టాలీవుడ్లో క్యాస్టింగ్లో 1 ఆయన, ఆయన క్షణం తీరిక ఉండదు. కొరియోగ్రఫీలో ఆయన లేదు. లేదు, బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ చేతులండి బాబుని తీసుకుంటాడు చూడండి, బాడీ బిల్డర్ మా మేనల్లుడు గురించి చెప్తున్నాను. ఓకే, ఆయన బిజీగా ఉంటాడు. రాకేష్ మాస్టర్ అని వాళ్ళ ఇంట్లో రెంట్కున్నారు, ఎవరు వస్తుండే ఎవరు పోతుందో అర్థం కావట్లే. అప్పుడు కొద్దిగా వీరి వైరం తీవ్ర స్థాయిలో ఉండే ఈయన గారి దగ్గర ఉన్న అయితే ఆయనకు అనుమానం వచ్చి పైకి పంపించండి. పైకి పంపిస్తే పైకి కూడా అట్లాంటి అపరిచితులు వస్తూ ఉన్నారు, ఇట్లుంటే బాగోదు, మా మేనమామ గారి దగ్గర పంపిస్తామని నా దగ్గర పంపించారు. అంటే 3 సంవత్సరాలు రాకేష్ మాస్టర్ గారితో మా అల్లుడు గారికి చాలా సంవత్సరాలే, దశాబ్దం పైచలకు 2 దశాబ్దాలు ఉండి ఆయనకు సత్ సంబంధాలు ఉన్నప్పటికీ ప్రత్యేకించి నాకైతే 3 సంవత్సరాలు ఉండి మేమిద్దరం ఒక రకం చెప్పాలంటే పార్టీ బంధంగా, నేను మార్క్సిస్ట్ పార్టీ, ఆయన కూడా మార్క్సిస్ట్ పార్టీ సభ్యుడు, సేటు సీనియరంగ సంఘ నిర్మాణ కార్యకలాపాల్లో మేమిద్దరం రాకేష్ మాస్టర్ నేను బాహుబలి వినయ్ మేము అందరం కలిసి పనిచేస్తూ ఉండేది. నా దగ్గర ఉంటే క్షేమం ఉంటుంది, మెయిన్ ఫీడింగు ఇవి ఆశ్రమం కదా, భోజనానికి ఇబ్బంది ఉండదు, ఆయనకి సెక్యూరిటీగా నా దగ్గర ఉంటే ఉంటుందనే ఉద్దేశంతో నా దగ్గర పంపించాను. లోగడ కృష్ణానగర్లో, కృష్ణానగర్లో కూడా రకరకాల కాంట్రవర్సీ తోటి ఆయనని చంపడానికి 2-3 దఫాలు ఆయనని అటాక్ చేసినప్పుడు నేను బౌన్సర్స్ని పెట్టడం, వాలంటీర్స్ని పెట్టడం, ఇవన్నీ నేను కొద్దిగా అప్పుడు చొరవ తీసుకుంటాను. ఇప్పుడు నా దగ్గర ఉంటే బాగుంటాడని మా మేనల్లుడు నా దగ్గర పంపించిండు. అట్లా థ్రెట్ అంటే ఎవరి వైపు నుంచి ఆయన చేసే కామెంట్స్ ఉండండి? కామెంట్స్ తల్లి, నోరు మంచిది అయితే ఊరు మంచిది, యథార్థవాది, లోక విరోధి అంటాడు. రాకేష్ మాస్టర్ గారి మాటలు అయితే యథార్థవాది, కొంతమంది విధాలకు విరోధి అనేది అంటూ ఉండేది. ఇట్లా కాంట్రవర్సీలో రకరకాల పద్ధతులు ఆయనని అటాక్ చేయడానికి వచ్చేది, చాలాసార్లు కాపాడినాం. 3 సంవత్సరాల నుండి మీకు ఆయన తెలుసు అంటున్నారు, 3 సంవత్సరాల్లో మీరు ఆయనలో గమనించింది ఏంటి? బయటగా అయితే ఆయన ఇంటర్వ్యూస్ వీటన్నిటి ద్వారా ఆయనకి మీరు అన్నట్టు వాళ్ళని వీళ్ళని ఏదో ఒకటి విమర్శిస్తూ ఆయన చెడుగా మాట్లాడుతూ ఉంటారు అనేదే ఉన్నది. బట్ మీకు 3 సంవత్సరాలుగా ఆయన తెలుసు కాబట్టి ఆయన పర్సనల్గా ఎలాంటి మనిషి అంటే మీరు ఏమని చెప్తారు? మాకల్ శ్రీశ్రీ మాట అంటాడు తల్లి, పాపం పుణ్యం ప్రపంచ మార్గం, పాపం పుణ్యం ప్రపంచ మార్గం. ప్రతి మనిషిలో పాపం ఉంటుంది, పుణ్యం ఉంటుంది. ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎక్కువ చెడున్న మనిషినైతే బ్యాడ్ క్యారెక్టర్ అంటారు, ఎక్కువ మంచి ఉన్న మనిషినైతే గుడ్ క్యారెక్టర్ అంటారు. ఆయన ఎక్కువ శాతం మంచి మనిషి. ఆయన మందులైనప్పుడు ఆయనకున్న మహోన్నతమైన మానవతావాదం, ఆయనలో ఉన్న ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావం, దేశభక్తి భావం, రాజ్యాంగం పట్ల, చట్టాల పట్ల, శాస్త్రీయ దృక్పథం పట్ల ఈజ్ ఏ గొప్ప తాత్వికవేత. కుల ప్రస్తావన ఇక్కడ రాకూడదులే కానీ
ఒక రెడ్డి రాజుల్లో ఒక యోగి వేయమన్న చూసినాం. ఇప్పుడు ఒక భోగి వేయమన్నగా నేను ఆయన అభివర్ణిస్తుంటే పులికించిపోతూ ఉండేది. అసలు పుట్టపొడిస్తే అక్షర ముక్కరాని చదువురాని సామాన్యుడు, మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి, యోగి వేమన, సినిమా డైలాగులు ఇరగదీసి పడిస్తూ ఉంటాడు అన్నట్టు. అప్పటికప్పుడే సహజంగా ఆ పంచింగ్ డైలాగులతోటి, ప్రాసలతోటి గొప్ప సాహిత్యవేత, నిత్య సాధకుడు కూడా ఆయన. అలాంటి మనిషి మందు మీద ఉన్నప్పుడు కొంతమంది యూర్నాలు తీసుకుంటారు, మందు తగిన వాళ్ళు, కొంతమంది తిడతా ఉంటారు, కొంతమంది పడిపోతూ ఉంటారు, కొంతమంది వామిటింగ్ తీసుకుంటూ ఉంటారు. ఈయనేం చేస్తాడంటే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయిన తర్వాత ఏమాత్రం ఈ సమ్మెత్తు కంటి నలుసంత తేడా కనిపించినా ఆయన ఆపుకోడు, కక్కేస్తాడన్నట్టు. ఆ కక్కేది మర్యాద మట్టు ఉండదు, అడిగి కడిగి పడేస్తాడు. నువ్వు ఎవరే కానీ, నువ్వు చిరంజీవా, కేసీఆర్వా, ఎవరికి భయపడాడు అన్నట్టు తిట్టేస్తాడు. ఆ తిట్టే క్రమంలో ఏమవుతుందంటే ఎగేసే వాళ్ళు ఉంటారుగా, ఎగేసినప్పుడు ఆయన అట్లా అయిపోతాడు. తర్వాత తెల్లారిన తర్వాత చీకటిండి తమసోమా జ్యోతిర్గమయ మొత్తం చూస్తాడు ఏమేమి జరిగింది. మళ్ళీ అడుగుతాడు, అడిగిన తర్వాత వాళ్ళు వాసుదేవుడు గాడిద కాళ్ళు పట్టినట్టు కాళ్ళు పట్టిస్తాడు, కాళ్ళు పట్టేసి క్షమాపణ అడుగుతాడు. క్షమాపణ అడిగి ఎంత విరోధనైనా కౌగిలించుకుంటాడు, కాళ్ళు పట్టుకుంటాడు. అది ఆయన తత్వం. ఆ టైంలో తప్పిదాలు జరుగుతాయంటే తప్పు చేయనోడు మానవుడు ఎవరమ్మా, మార్క్స్ మానేవుడు ఒక మాట అంటాడు, కడుపులన్న పిండము చచ్చిపోయిన శవం తప్ప తప్పు చేయని మానవుడు ఎవ్వరూ ఉండరు. ఆయన బాహటంగా చెప్తూ ఉంటాడు, జనాలంతా కుట్రలు కుతంత్రాలతో స్తోత్రం అమ్మని గోత్రాన్ని తీసి బొందలు పెట్టన్నట్టు జనాలు ఉంటారు. ముందు నవ్వుతూ ఉంటారు, వెనక పనులు పటపట గొడుగుతూ ఉంటారు. నా తమ్ముడు అట్లా కాదు, పరిపూర్ణమైన మానవుడు, ప్రకృతి లాంటివాడు, చంటి పిల్లలు లాంటివాడు, భగవంతుడు అంటాడు కదా, మానుష రూపైన దైవం అని. మానుష రూపైన దైవం అనే పదానికి పర్యాయపదం నా తమ్ముడు డాక్టర్ కామ్రేడ్ రాకేష్ మాస్టర్. తమ్ముడు అని సంబోధించారు అంటే మీ ఇద్దరి మధ్య బంధం చాలా గట్టిదై ఉంటుంది. 3 సంవత్సరాలే పరిచయం అని చెప్పారు, కానీ మీ ఇద్దరి మధ్య మీరు స్పెండ్ చేసిన టైం కానీ మీరు ఎంతో తెలుసుంటే కానీ అంత మంచి మాట అన్నారు, అంత తమ్ముడు అని సంబోధించారు. అవును, చాలా ప్రియతిప్రియమైన తమ్ముళ్ళం, అన్నదమ్ములం. నాకు 3 అన్నదమ్ములు, మా మీనమ్మ గారిని కూడా మేము దత్తత తీసుకున్నాం, దేవులపల్లి యాకే గారు అని. ఆయన కూడా ఒక విప్లవకారుడు. ఈయనంటూ ఉండేది, అన్నయ్య నీ అమ్మ కడుపులో నేను ఎందుకు పుట్టలేదన్నా అని. ఒకటి, అన్నదమ్ముల బంధం అట్లుంటుంది. రెండోది, నా చెస్ట్ మీద ఉన్న ఎంట్రుకలను పట్టుకొని నా తండ్రి వెంట్రుకలు నెమిరినట్టుంటుందన్నా అని ఇక్కడ తల వాల్చేది. నీలో నా తండ్రి ప్రేమను చూస్తున్నా. రామారావు ఆయన పేరు, రామరెడ్డి, రే రామరెడ్డి, రామారావు అని పిలుస్తూ ఉండేదట. అయ్యేడ్చుకుంటూ వచ్చి నా మీద పెట్టి తల వాల్చి నిద్రపోతూ ఉండేది. నన్ను తనలో నాలో వాళ్ళ నాన్నగారిని చూస్తూ ఉండేది. ఎట నా షూటింగ్ కానీ ఊరికి పోతే నా కాళ్ళు పట్టుకుంటాడు, వచ్చిన తర్వాత కూడా కాళ్ళు పట్టుకుంటాడు. అంత గౌరవం బాగుండేది. సరే, ఇది అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. రాముడని, భీముడని, కృష్ణుడని మనం పేర్లు ఎట్లా పెట్టుకుంటాం, తమ్ముడని, అక్కని, చెల్లని, మన సంఘ జీవనం, సంఘ ఆ జీవనం కోసం, సౌలభ్యం కోసం మనం పెట్టుకున్న పేర్లు అవన్నీ. ఎక్కడైనా శిలాశాసనం చేసిందా, మీరు నా సిస్టర్ అని, మీరు మా మరదలని, మీరు మా పిన్నని. మానవుడు, ఆధునిక మానవుడు, సంఘజీవ మానవుడు, ఇవన్నీ సంఘ నిర్మాణంలో అంతర్భాగంగా ఇవన్నీ మేము అన్నదమ్ముల అనుబంధంగా, తల్లి కొడుకుల అనుబంధంగా ఉండడం కంటే, వీటికంటే భిన్నమైన బంధం అది పార్టీ బంధం అమ్మా. మహత్తరమైన మార్క్సిజం, మా ఉన్నతమైన మానవతావాదం, మార్క్సిస్ట్ ఐడియాలజీతో, ఆ దృక్పథంతో మా ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ అభ్యుద భావాలతోటి మా మానసిక స్థితిగతులు. మహాత్మాగాంధీ ఒక మాట అంటాడు, నీ గురించి చెప్పు, మీ స్నేహితుడి గురించి చెప్తా ఉంటాడు. లేదు, మీ స్నేహితుడి గురించి చెప్పు, నీ గురించి చెప్తా ఉంటాడు. అంటే అక్కడ అర్థమైందంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక విషయం మీద సరైన అభిప్రాయం ఉంటే అది స్నేహం. ఒక అంశం మీద వేరు వేరు అభిప్రాయాలని అనుకోండి, వాళ్ళు స్నేహితులేను కానీ నటించడం ఏదంతా ఫేక్ స్నేహం అన్నట్టు. సరైన స్నేహానికి నిర్వచనం ఏంటంటే,
ఒకే అంశం మీద ఒకే అభిప్రాయం ఉండడం అన్నట్లు. మా ఇద్దరు మధ్యలో ఒక ఆలోచన విధానం మీద, ఒక అంశం మీద మా ఇద్దరు భావాలు అట్లనే ఉంటూ ఉండేది. శాస్త్రీయ దృక్పథంగా సైంటిఫిక్ ఐడియాలజీ ఉండేది. మతమౌఢ్యంతో, కులిన కులతంత్ర కుచ్చులాటలతో, లేదు మూఢనమ్మకాలతోటి, లేదు భావవాదపు ఈ పిచ్చి పిచ్చే ఉండేవి అన్నట్టు. ఈజ్ ఏ సైంటిస్ట్, ఈజ్ ఏ ఎయిథిస్ట్, ఈజ్ ఏ కమ్యూనిస్ట్. ప్రతి అంశాన్ని సశాస్త్రీయంగా కాలమాన నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా అసలు ఎంత డెప్త్గా పోతాడంటే, కార్యకారణ సంబంధాన్ని శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించి శోధించి సాధించడమే హేతువాదానికి మూలం అంటారు అన్నట్టు. ఆయన అంత పెద్ద తాత్వికుడు తల్లి. గత్యాత్విక భౌతిక వాదం అనే పదాలు బహుశా మీ ఎడ్యుకేషన్ కానీ మీ జనరేషన్ కానీ అర్థం కాకపోవచ్చు. అంటే సైన్స్లో 100 to 1000% డెప్త్గా పోయే ఆ సైంటిఫిక్ ఎనాలిసిస్ ఐడియాలజీతో ఆయన పరిశోధనాత్మకంగా మేము ఈరోజు జేమ్స్ టెలిస్కోప్స్ ఉన్నాయి, మిగతా టెలిస్కోప్స్ ఉన్నాయి, మీరు అన్ని లైట్స్ పెట్టిండ్రు. నేను కానీ మా తమ్ముడు రాకేష్ మాస్టర్ కానీ మేము నిద్రపోం. నక్సలైట్ వాళ్ళు కళ్ళు తెరిచినట్టు కాపలుగా ఉంటాం, గుడ్ల గూబలు తెరిచినట్టు తెరుచుంటాం. హైటెక్ సిట్టింగ్ ఇబ్బరపట్నం బోర్డు పండి పాడుచేరి వరకు, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, పేమెంట్ల మీద, వాటర్ ట్యాంకుల కింద, చెట్ల కింద, చెత్త కుప్పల్లో, అభాగ్యులంతా తిరుగుతుంటే బట్టలతోని లేకుండా రాళ్లతో కొడుతూ బూతులు తిడుతుంటే వాళ్ళందరినీ పోలీసులు తీసుకొచ్చి మా ఆసరణలు పెడతా ఉంటాం. గంట 2 గంటలు కూడా నేను నిద్రపోను. మా తమ్ముడు కూడా నా ప్రక్కనే ఉంటాడు, కిటికీలు చూస్తూ ఉంటాడు మా అన్న ఏం చేస్తున్నాడని. మందు కొట్టినా మందు కొట్టకున్నా, మందు కొట్టలే అనుకు కథం వచ్చేస్తాడు. పిచ్చోళ్ళని పట్టుకుని పోలీసులు వచ్చినప్పుడు ఆ రాత్రిపూట 1 గంటకు రాత్రి కానీ 2 గంటల రాత్రి కానీ పరిచర్యలు తీస్తాడు. ఇక మేము దొరికితే నేను వదిలిపెట్టాను, గమ్ము పెరుగుగల గమ్ము, ఆయన నన్ను వదిలిపెట్టాడు. కూర్చుంటాం, కూర్చున్న తర్వాత అంతర్జాతీయ పరిస్థితుల మీద, జాతీయ పరిస్థితుల మీద, సైంటిఫిక్ సబ్జెక్ట్ మీద, సమకాలీన అంశాల మీద మొత్తం అన్ని ఛానల్స్ పెట్టి చూపెడతా ఉంటాం. ఒక 20-30 ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం. ప్రకృతి, మానవ జాతి, జీవజాతి, సమాజం, ఎన్ని అంశాలు, ఒక అంశం అనేది ప్రతి అంశం మొత్తం స్టడీ చేస్తూ ఉంటాం. ఇంతకుముందు బుక్స్ చదివేది, ఇంతకుముందు బాగా బుక్స్ చదివేది.